ఈ రోజు మీ అందరి చిరునవ్వుల మధ్య మీ అందరి చిక్కటి ఆప్యాయతల మధ్య మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడికి తోడుగా నిలబడుతూ ఆత్మీయతను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం మీ అందరి చల్లని ఆశీస్సులతో జరుగుతా ఉంది. బందరిపోట అన్నది ఒక చిరకాల స్వప్నం, మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఇక్కడే సముద్రం కనిపిస్తుంది, మరోవైపున మహానగరం. అయినా కూడా బందరుతో సముద్ర వర్తకానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఇక్కడ ఒక పోర్టు నిర్మాణం జరగాలి. ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే బందరు కూడా ఏ ముంబై మాదిరిగానో ఏ చెన్నై మాదిరిగానో ఒక మహానగరంగా ఎదుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అది ఒక నెరవేరని కలగానే మిగిలిపోయి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం ఈరోజు అన్ని కోర్టు కేసులను అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసి అన్ని అనుమతులను తీసుకువచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ను కూడా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ముగించి పోర్టు నిర్మాణ పనులని ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు ప్రారంభించాం. కాసేపటి కిందట ఇక్కడికి రాక మునుపు దాదాపుగా 5,156 కోట్ల రూపాయలతో 4 బెర్తులు ఇక్కడే ఈ పోర్టులో రానున్నాయి. వాటి సామర్థ్యం దాదాపుగా 35 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఈ పోర్టు స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఇదే పోర్టులో బర్తులు పెంచుకుంటూ 116